బొద్దింకలను పోగొట్టే శాశ్వత పరిష్కారం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో బొద్దింకలు కిచెన్ దగ్గర చాలా వరకు తిరుగుతూ ఉంటాయి. కెమికల్స్ వాడడం వల్ల ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఆ స్మెల్ కొందరికి పడదు. అలాంటి వాళ్ళ కోసం ఈ హోమ్ రెమెడీ చేసి చూడండి, ఖచ్చితంగా బొద్దింకలు అనేవి పోతాయి. దానికోసం ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండితో శాశ్వత పరిష్కారం అయితే ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ నేను గోధుమ పిండిని హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. నార్మల్గా మనము చపాతీలు చేసుకుంటాం కదా ఆశీర్వాద్, ఆ గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్ తీసుకోవాలి. బొద్దింకలు షుగర్ వేయడం వల్ల తొందరగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి కొంచెం షుగర్ తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బోరిక్ యాసిడ్ పౌడర్. ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది. ముఖ్యంగా దీన్ని బియ్యంలో పురుగు పట్టకుండా ఉండడానికి ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ని కలుపుతారు. ఎక్కువగా బియ్యంలో పప్పులలో పురుగులు పడుతూ ఉంటాయి కదా, చాలా వరకు ఫ్యాక్టరీ లాంటి వాటిలో పురుగు పట్టకుండా ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ని కలిపి బియ్యాన్ని స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా బోరిక్ యాసిడ్ పౌడర్ని బియ్యంలో కలపడం వల్ల సంవత్సరం వరకైనా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది ఒక యూస్ఫుల్ టిప్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే 3 కప్పుల వరకు బోరిక్ యాసిడ్ పౌడర్ తీసుకోవాలి. బోరిక్ యాసిడ్ పౌడర్ క్వాంటిటీ గోధుమ పిండి కంటే ఎక్కువగా ఉండేలాగా చూసుకొని ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకున్నా పర్లేదు, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతి ముద్దలాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం అనుకోండి, మనకు ఇంట్లోనే బొద్దింకలను పోగొట్టే హోమ్ రెమెడీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ని తయారు చేసుకొని బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, షుగర్ వేసాం కాబట్టి బొద్దింకలు తొందరగా అట్రాక్ట్ అయ్యి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. బోరిక్ యాసిడ్ పౌడర్ వేసాం కాబట్టి అవి తొందరగా చచ్చిపోతాయి. మనకు డైలీ బొద్దింకలు ఏ ప్లేస్లో వస్తున్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో ఈ బాల్స్ని పెట్టుకోవచ్చు. ముఖ్యంగా సింక్ దగ్గర బొద్దింకలు వస్తూ ఉంటాయి కాబట్టి సింక్ దగ్గర కొన్ని ఎక్కువగా పెట్టుకోండి. చిన్నపిల్లలు ఉంటే ఈ బాల్స్కి దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఈ బాల్స్ని పెట్టుకుంటే మంచిది. ఇలా అన్నింటినీ తయారు చేసుకొని పెట్టుకున్నారనుకోండి తొందరగా బొద్దింకలు తగ్గిపోతాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ షుగర్ తీసుకున్నాను. ఇలా షుగర్ అయినా తీసుకోవచ్చు, షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ షుగర్ని రెండింటినీ కలిపి ఇలా పౌడర్లాగా చేసుకొని బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఈ పౌడర్ని చల్లారనుకోండి, బొద్దింకలు తొందరగా తగ్గుముఖం పడతాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థర్డ్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో లిస్ట్రిన్ మౌత్ వాష్ అనేది ఉంటుంది కదా, ఈ మౌత్ వాష్ని 2 క్యాప్ల వరకు తీసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇందులో మనం డైలీ యూజ్ చేసే విమ్ లిక్విడ్ కానీ ఇలాంటి డిష్ వాష్ లిక్విడ్స్ అయినా వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఈ లిక్విడ్ని కనుక స్ప్రే చేశారనుకోండి బొద్దింకలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇది కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ వీడియోలో బొద్దింకల్ని పోగొట్టడానికి స్ప్రేలాగా పౌడర్లాగా బాల్స్లాగా చేసి చూపించాను కదా, ఏదో ఒకటి చేసి చూడండి, ఖచ్చితంగా బొద్దింకలు అనేవి పోతాయి. ఒక్క ప్రయత్నంలోనే పోవు, 3-4 టైమ్స్ పెడుతూ ఉంటే పోతాయి. నచ్చితే లైక్ చేయండి.